మాస్టర్తో మాటామంతి కార్యక్రమానికి స్వాగతం. నేను మీ మాస్టర్ దుర్గాప్రసాద్. ఈరోజు మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ నంది రామేశ్వర గారు ఉన్నారు. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. మీరు 14,000 రియల్ ఎస్టేట్ ఏజెంట్స్కి మీరు ట్రైనింగ్ ఇచ్చారు, నియర్లీ 14,000 ట్రాన్సాక్షన్స్కి మీరు హెల్ప్ చేశారు, టాప్ 10 ఎమర్జింగ్ సిఇఓస్లో మీరు ఒకరండి, 5,000 crores కంపెనీకి మీరు సిఇఓగా ఉన్నారండి. ఇంత ఎక్స్పర్ట్ కాబట్టి ఒక చిన్న చిన్న డౌట్లు ఉన్నాయి మాకు. శ్వేతపత్రం అంటే ఏమిటి? అంటే వైట్ పేపర్ కదండి. అది రీసెంట్గా ఏంటంటే మనకి అమరావతి గురించి చెప్తూ చంద్రబాబు నాయుడు గారు ఎక్స్ప్లెయిన్ చేశారండి. అది శ్వేతపత్రం అంటే ఏంటి? అసలు అమరావతి గురించి ఆ శ్వేతపత్రంలో ఆ వైట్ పేపర్లో ఏమున్నాయండి? చాలా మంచి ప్రశ్న అడిగారు దుర్గాప్రసాద్ గారు. మీరు ఇమీడియట్గా ఒక పని చేయండి, సిబిఎన్ గారికి ఫోన్ చేసి క్యాబినెట్లో నాకు పొజిషన్ ఇవ్వమని చెప్పండి. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడుకున్నా తెలియాలి కదా. ఇది చాలా వ్యాలిడ్ అంటే మీరు చూసుకుంటే గత 5 సంవత్సరాల్లో ఆంధ్రప్రదేశ్ కానీ అమరావతి కానీ అట్టడికి వెళ్ళిపోయింది. రీజన్స్ చాలాసార్లు మాట్లాడుకున్నాం కాబట్టి వాళ్ళ రీజన్స్ ఎందుకంటే ఎక్కడ ఉండాలో అక్కడ లేదు. ఫస్ట్ టర్మ్ ఆఫ్ సిబిఎన్ గారు 5 సంవత్సరాల్లో సింగపూర్ ఆర్కిటెక్ట్, మంచి ల్యాండ్స్కేపింగ్, మంచి లేఅవుట్, మంచి డిజైను, ఇక్కడ ఇది రావాలి ఇక్కడ ఇది రావాలని అన్నీ చేసుకున్నారు. స్టార్ట్ అయ్యే టైంకి గవర్నమెంట్ పడిపోయింది. అది మన దురదృష్టం. దాదాపు 29,000-30,000 మంది రైతులు ల్యాండ్ పూలింగ్లో కంట్రిబ్యూట్ చేశారు. అది అయిపోయింది. ఈయన పడిపోయిన తర్వాత జగన్ గారు వచ్చిన తర్వాత ఆయన స్టైల్లో 3 క్యాపిటల్స్ పెడతాం, ఒక క్యాపిటల్ లేదని చెప్పేశాడు. అయిపోయింది. వైజాగ్ ఫైనాన్షియల్ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ అని చెప్పాడు, ఇంకేదో జ్యుడిషియల్ క్యాపిటల్ అని చెప్పాడు. సో ఈ 30,000 మంది రైతులులో సగాన్ని సగం ఉందో ఎంతమంది నాకు క్వాంటిటీ ఫిగర్ లేదు, బట్ దాదాపు 1600-1700 రోజులు కంటిన్యూగా ధర్నా చేస్తూనే ఉన్నారు. ఈ తరుణంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు లక్కీగా గెలిచారు. గెలిచారు కానీ ఆయన ముళ్ళు సీట్ మీద కూర్చున్నట్టే ఉంది. ఎందుకంటే అక్కడ ఏమి లేవు చేయడానికి. ధనం ఇదం మూలం, డబ్బులు ఉండాలి. అదే, అందుకే ధనం ఇదం మూలం. అప్పులు ఉన్నాయి కానీ డబ్బులు లేవండి. అప్పులు ఇంకా అప్పులు పెరుగుతూనే ఉన్నాయి. దాంతో పుండి మీద కారం చల్లినట్టు హైదరాబాద్ జాయింట్ క్యాపిటల్ కూడా తీస్తారు. కరెక్ట్గా జూన్ 2024 అక్కడ అంతకుముందు కొద్దిగా ఇన్కమ్ ఏదో వచ్చేది, అది కూడా పడిపోయింది. ప్రస్తుతం రాష్ట్రం ఆయన సీఎం అయిన తర్వాత 12 లక్షల కోట్లు అప్పులో ఉన్నాడు గత గవర్నమెంట్ హయాంలో. జగన్ గారు ఇచ్చిన కమిట్మెంట్స్కి 80,000 కోట్లు సంక్షేమ పథకాలు అనే వర్డ్ కాస్ట్ ఎంత? 80,000 కోట్లు సంవత్సరానికి. చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టో అనే వర్డ్ పెట్టినందుకు 120,000 కోట్లు సంవత్సరానికి. మొత్తం ఎంత అయింది సంవత్సరానికి? అది ఇది కలిపితే 2 లాక్స్ అయిందండి. 2 లాక్స్ పర్ యానం. 5 ఇయర్స్కి ఎంత కావాలి? 5 ఇయర్స్ అంటే 10 లాక్స్ ప్లస్ 12 లాక్స్ అప్పు ఉంది. ఇప్పుడు మన స్టేట్ ఆఫ్ అఫైర్స్ ఎక్కడుందంటే ఇంట్రెస్ట్ కట్టడానికి మళ్ళీ అప్పు తీసుకొని ఇంట్రెస్ట్ కడుతున్నాం. సో ఈ గత నెక్స్ట్ 5 సంవత్సరాలు రావడానికి 5-6 లక్షల కోట్లు కావాలి కదా. అంటే మొత్తం దాదాపు 30 లక్షల కోట్లు భారం డెఫిసిట్లో ఉంది మనం. సో అది చావాలంటే అంత ఈజీ కాదు. హిందీలో ఒక ప్రభావం ఉంది, జో దిక్తా హై ఓ బిక్తా హై. హైదరాబాద్ బిల్డ్ చేయడానికి 60-70 సంవత్సరాలు పడింది. ఈ రోజులో ఉన్నట్టు ఈ రోజు కట్టింది, అది నిన్న కట్టిందా మొన్న కట్టిందా? 50-60 సంవత్సరాలు అయింది. అప్పటికే హైదరాబాద్ ఈ స్టేజ్కి వచ్చింది. రోమ్ ఈజ్ నాట్ బిల్ట్ ఇన్ 1 డే. ఇవాళ విత్తనం వేస్తే రేపు పళ్ళు పువ్వులు రావు. అయితే శ్వేతపత్రం అంటే ఏంటి గురుగారు? చెప్తున్నాను అక్కడ. సో ఇవన్నీ సర్వే చేసుకొని దాన్ని ఒక శ్వేతపత్రం అంటే అఫీషియల్ ఆఫ్టర్ రీసెర్చ్ అండ్ రిపోర్ట్స్ అన్ని ఫీడ్బ్యాక్ తీసుకొని ఇప్పుడు మనం అమరావతి ఆర్ ఆంధ్రప్రదేశ్ ఏ స్టేట్ ఆఫ్ అఫేర్స్లో ఉంది, మా ప్లాన్ ఏంటి, మా ప్లాన్ చేయడానికి ఎంత టైం పడుతుంది, ఎన్ని కోట్లు పడుతుంది అనేది వర్కౌట్ చేసిన ఇన్ఫర్మేషనే శ్వేతపత్రం. అఫీషియల్ డాక్యుమెంట్, వైట్ పేపర్ అని ఇంగ్లీష్ అంటారు, తెలుగులో శ్వేతపత్రం అంటారు. అందులో ఏం చెప్తారంటే ప్రస్తుతం రాష్ట్రం ఈ పరిస్థితిలో ఉంది, ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళాలి, వెళ్ళాలంటే నీ స్టెప్స్ చేయాలి, ఇన్ని యాక్టివిటీస్ చేయాలి, ఇన్ని ఇండస్ట్రీని తేవాలి, ఇన్ని ఫండింగ్ తేవాలి, నా రోడ్ మ్యాప్ ఇది, అవుటర్ రింగ్ రోడ్ ఇక్కడ ఆగింది, అది ఎక్కడ ఆగింది అనే దాన్ని మొత్తం ఇన్ఫర్మేషన్ కన్సాలిడేట్ చేసి శ్వేతపత్రం రూపంలో గవర్నమెంట్ అఫీషియల్గా నిన్న 2-3 డేస్ బ్యాక్ పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. సో దాన్ని బట్టి అర్థమైంది. ఒక విలేకరు అక్కడ అడిగారు, సార్ అమరావతి మీరు 8 సంవత్సరాలు కడతారు, ఎంత డబ్బు అవుతుందని. ఏం చెప్పాడో తెలుసా మీకు ఆన్సర్? నువ్వు చెప్తేనే అవుతారు, నువ్వు వచ్చి చెప్పబోయే స్టేజ్ మీద. నాకే తెలియదు ఏ స్టేట్ ఆఫ్ అఫేర్స్లో ఉన్నానో, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎన్ని ఆన్లైన్ అప్పులు ఎన్ని ఉన్నాయి, ఆఫ్లైన్ అప్పులు ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్ ఏ కండిషన్ ఉంది, ఎంత లావాదేవీలు ఉంది,
అంతా తెలియదు. ఇప్పుడు ఏ ఎక్కడ ఉన్నామో తెలిస్తే కదా. ఇప్పుడు నేను ట్రైనింగ్ ఇస్తాను, ట్రైనింగ్ డబ్బులు కట్టినట్టు కదా ట్రైనింగ్. ట్రైనింగ్ ఎవరికి సార్ క్వాలిఫైయింగ్ సిస్టమ్ ఉంటుంది. మీరు వచ్చారు డబ్బులు కొట్టుకొని, అసలు మీరు రియల్ ఎస్టేట్ పనిచేస్తారో లేదా మీకు స్కిల్స్ ఉన్నాయో అని చూడాలి కదా. అదేవిధంగా ఇప్పుడు అమరావతి కట్టాలంటే ఇప్పుడు ఎవరైనా పక్క ఊర్లోనో పక్క కంట్రీలో డబ్బులు పెడతాం, ఏం చూసి పెడతారు డబ్బులు? ఇక్కడ ఏమి లేదు కదా. అమరావతి ఏమైనా కన్స్ట్రక్షన్ అయిందా? లేదండి. సో కన్స్ట్రక్షన్ చేయాలి. ఇంకోటి చాలామంది ఊహల్లో ఏంటంటే రేట్లు తర్వాత మన రేట్లు కూడా పెరిగిపోయినారు, అమాంతంగా రేట్లు ఆకాశాన్ని అందుకుంటున్నాయి రేట్లు, రెక్కలు వచ్చాయంటున్నారు. అది ఎంత వాస్తవం లేదని సపరేట్ వీడియోలో మాట్లాడారు. సో శ్వేతపత్రం వల్ల యాజ్ ఎ స్టేట్ లీడర్, యాజ్ ఎ సీఎం, ఆయన ఆయన ఒక ప్లాన్ పబ్లిక్కి వెళ్ళడౌట్ చేస్తారు, దాన్ని శ్వేతపత్రం అంటారు. సో అందులో ఐడియా ప్రకారం ప్లానింగ్ ఫెంటాస్టిక్ ఉంది, కానీ ఓన్లీ ప్రాబ్లం అంటే ఎగ్జిక్యూషన్. ప్లానింగ్ మీరు కూడా చేయొచ్చు, కూర్చో మీ సీఎం పోస్ట్ మీరు కూడా చేస్తారు, నేను కూడా చేస్తాను. బట్ మెయిన్ ఛాలెంజ్ అంటే అమలుపరచాలి. గత 5 సంవత్సరాలుగా, గత 10 సంవత్సరాలుగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం క్యాపిటల్ లేదనేది మనకి ఒక అందరికీ తెలుసు కదండి. మరి తెలుసు. సో దాన్ని బిల్డ్ చేయాలి. దాన్ని బిల్డ్ చేయాలంటే అమరావతికి 30-40 కిలోమీటర్లు దూరంలో మీకు ఈజీగా 9 కిలోమీటర్స్ స్ట్రెచ్ ఉంది, సీడ్ యాక్సెస్ రోడ్ అంటారు. అక్కడ గవర్నర్ బంగ్లా, ఐఏఎస్ ఆఫీసర్స్ బంగ్లాలు, గవర్నమెంట్ ఆఫీసులు, ఇతరులు అన్ని, హైకోర్టులు, ఇవన్నీ కూడా ఆ 9 కిలోమీటర్ మనకి మనకి ఎలా ఉంది అసెంబ్లీ అలా ఒక రోడ్ వేసి అక్కడ మెయిన్ సీట్ క్యాపిటల్ సీట్ యాక్సెస్ రోడ్లో 50-65 వేల దాకా పలుకుతుంది గజం. ఇప్పుడు ఒకప్పుడు 20-25 వేలు కూడా ఎవరూ కొనలేదు. ఇప్పుడు కూడా 65 వేలు అంటున్నారు, కానీ ట్రాన్సాక్షన్ అవుతున్నా లేదా మనకు తెలియదు. రియాలిటీ మార్కెట్లో మీడియా వాళ్ళు కానీ ఎవరైనా ఏదైనా మాట్లాడచ్చు. అవునండి. పబ్లిక్ ఒపీనియన్ దే కెన్ టెల్ ఎనీథింగ్. దాన్ని బేసుకునేసుకొని మన అనలిస్ట్ మీరు కానీ నేను కానీ మనం మాట్లాడకూడదు. అవునండి. వాస్తవాలు అవాస్తవాలకు మధ్య ఉన్న డిఫరెన్స్ తెలుసుకోవాలి. వాస్తవాలు వేరు, అవాస్తవాలు వేరు. నిప్పు లేకుండా పొగరాదు అంటారు. సో ఒకటైతే నాకు అర్థమైంది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు వన్ ఆఫ్ ది మోస్ట్ సీనియర్ మోస్ట్ ఎక్స్పీరియన్స్డ్ పొలిటికల్ లీడర్ హ్యావ్ ఎ సే ఇన్ ది కంట్రీ. నరేంద్ర మోడీ గారు పక్కన కూర్చునే అర్హతకి ఆయన సంపాదించాడు. ఆయన పొలిటికల్లో ఉన్నంతకాలం సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ అయిపోయారు పొలిటికల్. ఈయన చెప్పే ఇన్ఫర్మేషన్ కానీ స్టైల్ ఆఫ్ వర్కింగ్ కానీ సీఈఓ అంటారు ఆయన. పొలిటికల్ లీడర్ కంటే ఆయన అడ్మినిస్ట్రేటర్గా చూస్తారు, సీఈఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్. ఇవన్నీ చూసుకుంటే శుభ పరిణామాలు ఉన్నాయి. బట్ వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. ఇన్వెస్టర్స్ కూడా నేను సజెస్ట్ చేశానంటే ఇది కూటమి గవర్నమెంట్లో ఉంది, ఇక్కడ కూటమే అక్కడ కూటమే. సో కూటమి ఉన్నంతసేపు కలిసి ఉంటే కాలం కలిసి వస్తుంది, ఒకవేళ విడిపోతే యువర్ అవుట్. సో అది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ వాచ్. బట్ యాజ్ ఇట్ ఈస్ నేను ఆంధ్రాలో పుట్టాను, వైజాగ్లో చదువుకున్నాను, కొంత గుంటూరులో చదివి తెలంగాణలో సెటిల్ అయ్యాను. సో నాకు రెండు, నేను ఆంధ్రాలో అంత టైం ఉన్నా, తెలంగాణలో కూడా నుంచి అంత టైం ఉన్నా. సో రెండు స్టేట్లు విషయంగా పెరగాలి, మంచిగా అభివృద్ధి చెందాలనేది కోరుకుంటాం. ఇదండి నంది రామేశ్వరరావు గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్. నమస్తే.